పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు పిలుపునిచ్చారు. నర్సీపట్నం పోలీస్ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. నర్సీపట్నం డివిజన్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అటు ఓటర్లకు ఇటు పోలింగ్ సిబ్బందికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పర్టికులర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్డిపిఓ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర, అంటే ఆ పర్టికులర్ ఎవరెవరైతే ఆ పర్టికులర్ మండలంలో కానీ ఆ పర్టికులర్ పంచాయతీలో కానీ డిప్లాయ్ అవుతారో ఖచ్చితంగా మీ అందరి దగ్గర వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ ఉండాలి. అంటే మీకున్న ఫుడ్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ, ఎనీ అదర్ కన్సర్న్ ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో వాళ్ళ నెంబర్స్ కూడా మీ దగ్గర ఉండాలి. అలాగే చాలామంది కమ్యూనికేషన్ సెట్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు, కొన్నిసారి బ్యాటరీస్ ఇవన్నీ మార్చాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. ఫేజ్ ఎలక్షన్స్ అనకాపల్లి రెవెన్యూ డివిజన్ సంబంధించి చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ మనకి 13th నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో జరగబోతుంది. సో దానికి పూర్తి ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఎస్ఎస్ అందరూ కూడా అన్ని విలేజెస్ హైపర్ సెన్సిటివ్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా తగ్గ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు బందోబస్తు, ఈరోజు నైట్ నుంచే అన్ని విలేజెస్లో కూడా బందోబస్తు అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ అందరూ ఆఫీసర్స్ కూడా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రజలు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. అండ్ ఈ సెకండ్ ఫేజ్ కూడా ఒక పీస్ఫుల్గా జరిగేలా చూస్తారని అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.